ఈ రాష్ట్రానికి మంత్రినే నేను వస్తే లేవట్లే దన్న వెంటట్లేదు ఎవరిలా వాళ్ళ సోంబేరి గంగా సోంబేరి గంగా అయితే అభినందిస్తారా ఎదిక్కివో నా తల్లిని బాగుడిరా వెరీ గుడ్ ఇప్పుడు చూడు మంది తగలాలి తగల ఏమయ్యా కుర్రోళ్ళు ఎత్తున్నారు ఎవరండి మీరు క్రీడా మంత్రి యూత్ నాయకుడు ఈయన తెలియదా యూత అరవై నాటిన యూత్ అంటారా ఈ మధ్యాహ్నం పిలుపు చేశారేమో మనం చెరువు కట్టుకాడ చెంబట్టుకొని కూర్చుంటే వచ్చి ఒట్లు అడిగాడే ఆయనే గుర్తుపెట్టుకున్నారు ఏం చేస్తున్నారు పిల్లకాయలు ఆ పక్కగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాం మీరే మాకు ఆదర్శం ఆయన మీకు ఆదర్శమైంది సోమేరా దొల్లరా ఏంటి సార్ మా ఊళ్ళో మీకు ఫ్యాన్స్ అసోసియేషన్ పెడదాం అంటే ఏంటి తిడతాడు నువ్వు ఆగరా నువ్వు నచ్చేస్తాడు పెట్టుకో మీరు ట్రైనింగ్ ఇస్తే రాజకీయాల్లో మేము షైన్ అవుదాం అనుకుంటున్నాం వద్దు ఏ రాజకీయము ఫ్యాక్షనిజం అందరు కలిసి రావు దానికి చాలా 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 క్వాలిఫికేషన్లు కావాలి ఏంటవి ఏమతా డాక్టర్ కావాలంటే ఒక్క ఎంబీబీఎస్ డిగ్రీ చాలు ప్రొఫెసర్ కావాలంటే ఒక్క పిహెచ్డి చాలు ఇంజనీరు కావాలంటే బిఈ బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరు కావాలంటే ఎంసీఏ ఎంఎస్ చాలు కానీ స్వార్థ రాజకీయ నాయకుడు కావాలంటే సవాలక్ష కాదు శవాలక్ష క్వాలిఫికేషన్లు కావాలిరా ఏంటది లంచగొండి బొమ్మరిది తేలుకొండి బావగారు దొమ్మి చేసే తమ్ముడు అమ్మను అమ్మే అన్నయ్య కూనీకోరు కొడుకు దగాకోరు షడ్డకుడు రేపిస్టు మేనల్లుడు శాడిస్టు తోడల్లుడు వీలుంటే చాలా చాలా ఇంకా కావాలి అదేంటి గుంటనక్క బుర్ర తోడేలు గుండెకాయ ముద్దేనుగు శర్మం దున్నపోతు తత్వం కొండ శిరవ నోరు డైనోసారిస్ దంతాలు అయిపోయినాయండి ఇంకా కావాలా పర్వతమంత పొట్ట సముద్రమంత స్వార్థం కులాల రొచ్చు మతాల ఉచ్చు ప్రాంతాల చిచ్చు లంచాల బొచ్చు ఇద్దరు వైఫులు ముగ్గురు కీపులు 30 రేపులు 300 జీపులు రౌడీల ట్రూపులు గుండాల గ్రూపులు ఏట కొడవళ్ళు గండ్ర గొడ్డళ్ళు నాటు బాంబులు సారా పీపాలు శిశు బ్యాంకు ఎక్క ఉంటూ రిగ్గింగ్ టాలెంట్ సార్ మీ వంశమే వరస్ట్ మీ బంధువులంతా బరస్ట్ ఆలోచనల రస్ట్ మీరు ప్రజపాలిట ఎగ్జాసిస్ట్ మీ గురించి ఇంతకన్నా చెప్పడం వేస్ట్ స్టాప్ అండి సార్ చిన్న నీతి ముక్క చెప్పి వెళ్తా మీ మాటలకి వాడి మంటలు ఎక్కింది అడే మూర్చిపోయాడు వీళ్ళిద్దరు నురుగులు కాకపోతున్నారు మూర్తికి 3 సెకండ్లు దూరంలో ఉన్నారు మీకు దగ్గరపడతాయి సార్ పల్లె పల్లెలా మీలాంటి సోంబేర్లు వర్దిల్లాలా మాలాంటి వాళ్ళు మంత్రులై శాంబర్ లో నిద్రవాలా అటగే మేము మారం మీరు మారద్దు ఈ దేశాన్ని మార్చొద్దు అందరి అట్టగుండం అట్టగే ఉందాం జై మా పార్టీ జై జై మా పార్టీ జై మా పార్టీ జై మా పార్టీ జై మా పార్టీ జై జై మా పార్టీ మళ్ళీ వస్తా వావ్ ఉయ్యాలే రెండు ఊపుతావు ఉయ్యాల ఊపబడును ఊపుకు రూపాయి ఎవరైది రాసింది మేమే రియల్ బాగుందా మీకోసం అరేంజ్ చేసాం ఇంకా వెరైటీస్ ఉన్నాయి ఏంటవి మీకు అసలు గోరింటాకి ఎక్కడది మా చెట్టుదేగా కోసింది మీరు మా చెట్టు కరేపాకు చూసుకోలేదండి డిస్కషన్ వద్దు చెట్టు మీది కాబట్టి డిస్కౌంట్ ఇస్తాం పాతికొద్దు పదివ్వండి చెప్పండి పెట్టమంటరా బాపు గారు డిజైన్ వేసినట్టు వేస్తా ఏమక్కర్లేదు ఇవ్వు ఈ చేతికి ఫ్రీ బ్యూటిఫుల్ మరి నాకు ఈ చేతికి కూడా వేయి ఈ చేతికి 10 నాకు కూడా వేయవా నీ హ్యాండ్ లో దండక బాగుంది నాకు కూడా వేయవా నీ లైఫ్ లైన్ హాట్ లైన్ బాగున్నాయి ఫ్యామిలీ బాగుంటుంది నాకు కూడా వేయవా వేస్తా నేను లవ్ చేసిన అందరూ పైకి వస్తా రా నీకు కూడా వేస్తా మాకు బాగా వేసి నువ్వు కూడా వేయించుకో నీ లవ్ లైన్ బాగుంది ఇంకా కొద్ది ఉంది నీ కాళ్ళకి పెట్టమంటా మీ ఫ్రెండ్స్ మొహాలకు పెట్టది ఆగండి మీ అందరి చేతులకి గోరింటాకు ఉంది ఆ ఉయ్యాలెక్కి రిబ్బని ఊగితే 6 నిమిషాలు ఆరిపోతుంది ఏమంటారు మా వాళ్ళెక్క కరెక్ట్ అయితే ఊగుదామే ఆగండి ఊపుకు రూపాయి
ముందుకెళ్ళి ఎనక్కొస్తే ఒక ఉప్పు ఉప్పుకు రూపాయి ఇస్తా. ఆ ఇస్తే ఊపుతాం. అందరి చేతులకి గోరెంటాకు ఉంది, తీసేదాయితే బాధికి తగలకుండా తీస్తా. ఎక్కడి నుంచి తీస్తా నాకు తెలీదా? నేను తెలియక మన ఉంటారా ఆయన తీస్తారు. ఎక్కడే క్యాబేజీ పువ్వా, క్యాబేజీ పువ్వా, ఉయ్యాల ఊగేయవా. ఇదేనమ్మా మువ్వ వేణుగోపాల స్వామి ఆలయం. ఈ స్వామి మీదనే క్షేత్రయ్య మహాకవి కొన్ని వేల పదాలు రాశారు. ఆ పదాలు మేము ఆడి పాడి అభినయించి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చామమ్మా. క్షేత్రయ్యకి అంత భక్తి కవిత్వం ఎలా వచ్చాయండి? క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. చిన్నప్పుడు పని పాట చదువు సంధ్యా లేక తిరుగుతుంటే తల్లిదండ్రులు వీడెలా బాగుపడతాడా అని బాధపడుతుండేవాళ్ళుట. ఒకరోజు వరదయ్య ఈ గుళ్ళో కూర్చుని, ఏమిటి స్వామి నా జీవితం ఇలా చేశావని బాధపడుతుండగా స్వామి అనుగ్రహం కలిగింది. పసు, ఆ క్షేత్రయ్య స్టోరీ నీ స్టోరీ ప్యారలల్ గా ఉన్నట్టుందే. అవును గురు, ఆ గురువుగారు చెప్పింది వింటుంటే నువ్వు కూడా చాలా గొప్పవాడు అవుతావు అనిపిస్తుంది. అదే భయంగా ఉందిరా. ఈ కూచిపూడి చరిత్ర ఏంటండి? నవాబుల పాలనలో అబుల్ హసన్ తానీషా ఈ కూచిపూడి భామాకలాపం చూసి ఆనందించి కూచిపూడిని నజరానగా ఇచ్చాడమ్మా. ఒరే అరే ఆయన దొరికే అయిపోతాం ఇట్రా తారాగానండి. నీ వ్యధ వేషాలు మానవా? చక్కగా నాట్యం నేర్చుకుంటున్న అజయ్ని సర్వనాశనం చేశావు. ఎందుకొచ్చావురా ఇక్కడికి? ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో పావతులకి. శ్రీకాకుళం కుర్రాళ్ళనే కాదమ్మా, మా ఊరు కుర్రాళ్ళను కూడా పాడు చేస్తున్నాడు ఒట్టి త్రాష్టుడు. రండమ్మా పదండి పోదాం. వగరు వగరు ఉన్న ఫిగర్వి ఎప్పుడు చూసినా ఫ్రెష్ కన్యలాగా ఉంటావు. నీ వయ్యారం నాకు వయాగ్ర, నువ్వే నాకు ఆగ్ర. బయట జనానికి నేను భగవంతుణ్ణే అయినా నీకు మాత్రం బానిసని. ఒట్టి మాటలేనా, చేతలేమైనా ఉన్నాయా? శృంగారంలో కంగారు పడకూడదు, నిదానమే ప్రధానం. నీ నిదానంతో నాకు నిద్ర వస్తోంది. అడుకో. మరి నువ్వేం చేస్తావు? కాళ్ళు పిసుకుతా, మెటికలు విరుస్తా, నువ్వు లేచిన తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటా. సన్నాసం అనిపించావు. అవును, అందుకే నిన్ను కూడా మా ఫీల్డ్ లోకి వచ్చేయమన్నా. మన రాష్ట్రంలో స్వామీజీలు ఎక్కువ మాతాజీలు తక్కువ. నువ్వు కూడా మాతాజీగా మారిపోయావనుకో, మంచి గిరాకీ ఉంటుంది మార్కెట్ లో. మారితే ఏంటి లాభం? మహామహానాయకులే వచ్చి నీ కాళ్ళ మీద పడతారు. ఇప్పుడు నా కాళ్ళే పిసుకుతున్నారుగా. అయినా దేవుళ్ళు పురాణాల గురించి చెప్పడానికి నాకేం తెలియదుగా. నాకు మాత్రం తెలుసు సచ్చా. పొద్దున్నే టీవీ ఛానల్స్ లో అందరూ చెప్పే పురాణాలు విని అవే చెబుతుంటా. నాకు బాగా పాపదార్టి రాలా, అలాగే నీకు కూడా పాపదార్టి వస్తుంది. ఇసేళ్ళొక ముళ్ళు. హలో, నేను మట్టయ్యని మాట్లాడుతున్నా. అబ్బా, బెడ్ మీద మూడ్ లో ఉండగా అర్థం పడ్డావేంటయ్యా? ఆ సోంబేరిగాడు అమ్మని నాన్నని పిలిపించి వాళ్ల తోటకి పొలానికి వాస్తు బాగాలేదని, అందుకే కొడుకట్లా ఏడిచాడని చెప్పి వాళ్ల పొలం నా కమ్మేలా చేయి. సర్లే పెట్టే, నాకు మూడు నెలలకు ఒకసారి మూడు వస్తుంది, ఇప్పుడు వచ్చింది. వీడు పాడు చేశాడు, మళ్ళీ